హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టీ స్పెషల్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీస్, ఎగ్లెస్ మైనీస్. ఒథెంటిక్ మైనీస్ అయితే ఎగ్స్తోనే చేస్తారు. నేను ఆ రెసిపీ ఇదివరకు ఎప్పుడో చేశాను, బట్ ఎగ్స్ అందరూ ఇష్టపడరు కాబట్టి నేను ఆ రెసిపీని ఇంతవరకు పోస్ట్ చేయలేదు. ఇది ఎగ్లెస్ వర్షన్, స్టిల్ పర్ఫెక్ట్ మయనీస్ వచ్చి తీరుతుంది. చూడండి ఒకసారి టెక్స్చర్ ఎంత బాగుందో. యాజ్ ఇట్ ఈస్గా నా స్టెప్స్ మీరు ఫాలో అయ్యి చేస్తే ఇది మీకు కనీసం 1 మంత్ పాటు రెఫ్రిజరేషన్లో ఉంటుంది. మీకు ఇంత పర్ఫెక్ట్గా క్రీమీగా వచ్చి తీరుతుంది. లెట్ స్టార్ట్. మయనీస్ కావాల్సిన పదార్థాలన్నీ ఇవే. హై స్పీడ్ బ్లెండర్ ఉండాలి, అందులో చల్లని పాలు అరకప్పు పోసుకోండి. ఇంకా ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ షుగర్ వేసి హై స్పీడ్ మీద బ్లెండ్ చేయండి. పాలు బ్లెండ్ అవుతూ ఉండగా 1/2 కప్ రిఫైన్డ్ ఆయిల్లో నుంచి కొద్దిగా, అంటే 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి హై స్పీడ్ మీద 20 సెకండ్ల పాటు బ్లెండ్ చేసి ఆపేయండి. ఈ 20 సెకండ్ల లోపు చల్లని పాలు ఆయిలు కలిసిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హై స్పీడ్ మీద మరో 30 సెకండ్ల పాటు బ్లెండ్ చేస్తే చిక్కని మజ్జిగలా అవుతుంది. ఇక అక్కడి నుంచి హై స్పీడ్ మీద ప్రతి 30 సెకండ్లకి ఆపి ఆపి మధ్యలో నూనె పోస్తూ హై స్పీడ్ మీద బ్లెండ్ చేయాలి. అప్పుడు పర్ఫెక్ట్ మయనీస్ వస్తుంది. ఒకేసారి హై స్పీడ్ మీద బ్లెండ్ చేస్తే పాలు నూనె కలిసిపోవు, నూనె పైకి తేలుతుంది. అందుకే ప్రతి 30 సెకండ్లకి ఆపి ఆపి గ్రైండ్ చేయాలి, కనీసం 7-8 సార్ల పైనే. నేను నార్మల్ ప్యాకెట్ పాశ్చరైజ్డ్ పాలే వాడుతున్నాను, పచ్చివే. పాశ్చరైజ్డ్ పాలు కాబట్టి పచ్చివి వాడినా ఏమీ కాదు. చిక్కబడిన మయనీస్లో 1/2 టీ స్పూన్ డిజాన్ మస్టర్డ్ వేసుకోండి. ఒథెంటిక్ మయనీస్లో డిజాన్ మస్టర్డ్ ఉండి తీరాలి. ఇంకా ఇందులో 1 టీ స్పూన్ వెనిగర్ వేసి హై స్పీడ్ మీద బ్లెండ్ చేయండి. డిజాన్ మస్టర్డ్ ఎమల్సిఫైయర్గా పనిచేస్తుంది మయనీస్కి. డిజాన్ మస్టర్డ్ ఆన్లైన్లో ఖచ్చితంగా దొరుకుతుంది, లేనివారు ఎల్లో మస్టర్డ్ పొడైనా వాడాలి. ఈ రెండూ లేకపోయినా కూడా మయనీస్ తయారవుతుంది, బట్ అది ఆథెంటిక్ మయనీస్ కాదు అని గుర్తుంచుకోండి. చూడండి, నేను 10 నిమిషాలకి బ్లెండర్ మూత తీసి గ్రైండ్ చేస్తున్నాను. అంటే మయనీస్ ఎంత చిక్కగా క్రీమీగా అయిపోయిందో. ఈ మయనీస్ మీకు స్టార్టర్స్లోకి, కాంటినెంటల్ రెసిపీస్కి, స్ట్రీట్ ఫుడ్కి, ఎన్నో ఎన్నో రెసిపీస్కి ఉపయోగపడుతుంది. హెల్తీగా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే మీరు తయారు చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఉందా లేదా మయనీస్? మీకు కూడా వచ్చి తీరుతుంది. జాగ్రత్తగా టిప్స్ను ఫాలో అవుతూ చేయండి. బై ది వే, డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి.